హైదరాబాద్లో చెన్నైలో మీరు మీ ఇన్స్టిట్యూషన్ ఒకటి వ్యవస్థాపించారు, మరి దాని గురించి చెప్పండి. యాక్చువల్లీ ఇన్స్టిట్యూట్ పెట్టాలి, దాన్ని పెద్దగా చేయాలి అన్న అభిప్రాయం ఇనిషియల్గా లేదు, ఇప్పుడు కూడా లేదు. యాక్చువల్లీ దాన్ని ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్గా చేద్దామని, కానీ దాని ఏదో ఒక వెంచర్ లాగా, ఒక బిజినెస్ వెంచర్ లాగా అలాంటి ఐడియా ఇప్పుడు కూడా లేదు యాక్చువల్లీ. బట్ ఏంటంటే, నేను లా కాలేజ్లో చదువుకున్నప్పుడే మా గురుగారు రాజేశ్వరి సాయినాథ్ గారు ఈ సిటీలో ఈ సైడ్లో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే నా దగ్గరికి పంపించేవారు, అంటే ఆవిడ బ్రాంచ్ లాగా. సో ఇప్పుడు మా డాన్స్ ఫ్లోర్లో నేను వాళ్ళకి చెప్పడం, కొంచెం హైయర్ లెవెల్లో వచ్చేసరికి అక్క దగ్గర పంపించడం, గురుగారి దగ్గర పంపించడం, అలా స్టూడెంట్ డేస్లో జరిగేది. ఆ తర్వాత నేను చెన్నైకి వెళ్ళి నేర్చుకున్నాను, బాగా పికప్ అయిన తర్వాత మళ్ళీ కొందరు అడగడం అనేది జరిగింది. సో అలా స్టార్ట్ అయ్యింది. చాలా ఒక ఆర్గానిక్ ప్రాసెస్ అని అంటారు కదా, దాని పెద్దగా ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను దానికి ఘనంగా ఒక ఇనాగ్రేషన్ అలా పెట్టకుండా, బట్ స్టార్ట్ చేశాను. అంటే ఇట్ వాస్ జస్ట్ హంబుల్ వెంచర్ అనమాట, మనకు వచ్చిన కళని నలుగురితో షేర్ చేద్దామని. ప్లస్ అది కాకుండా నాకెప్పుడు అనిపించేది, డెఫినెట్గా యాజ్ అన్ ఇండివిజువల్ నేను ఎంతో కొంత షైన్ అయ్యానంటే డెఫినెట్గా అది కళల వల్లనే. లేకపోతే ఇప్పుడు మనం అందరం ఎవ్రీబడి ఈజ్ నార్మల్ కదా, లోకంలో సృష్టిలో అందరూ ఒకే సేమే. బట్ నాకంటూ ఒక పర్సనాలిటీ ఉంది, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. ఏదో నలుగురికి స్మితా మాధవ్ అంటే ఎవరో తెలుసు అంటే డెఫినెట్గా కళల వల్లనే. అండ్ డెఫినెట్స్గా దానివల్ల ఐ థాట్ నాకు వచ్చిన కళని నలుగురితో షేర్ చేసుకోవడం అనేది మంచి విషయం అని అలా అనుకొని స్టార్ట్ చేసింది వర్ణ ఆర్ట్స్ అకాడమీ అని. తర్వాత చెన్నైలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు అడగడం, సో అలా స్టార్ట్ చేసిన అకాడమీ వర్ణ ఆర్ట్స్ అకాడమీ అని స్టార్ట్ చేశాను. దేవుడి దయ వల్ల అది బాగా పికప్ అయ్యి, మేబీ అది ఏంటో తెలీదు, నాకు మా స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి నాకు ఒక మంచి బాండ్ అన్నమాట, లైక్ ఫ్యామిలీ. సో నేర్చుకుంటాము, బాగా ప్రాక్టీస్ చేస్తాము, బట్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో వాళ్ళకి ఒక జోష్ క్లాస్లో ఉంది కాబట్టి, మ్యూజిక్ క్లాస్లో కానీ డాన్స్ క్లాస్లో కానీ. తర్వాత ప్రోగ్రామ్స్ రావడం, స్టూడెంట్స్ అరంగేట్రం చేయడం, సో అలా ద స్కూల్ గ్రూ. వర్ణ అని నామకరణం ఎందుకు చేశారు అంటే? అంటే చాలా రీజన్స్ అనమాట. అఫ్కోర్స్ వర్ణ అంటే కలర్, డెఫినెట్గా నన్ను అడిగితే కళల వల్లనే లైఫ్లో కలర్, సో డెఫినెట్లీ. ప్లస్ అఫ్కోర్స్ వర్ణం అనేది అది సంగీతానికి ఇటు డాన్స్లో రెండిట్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి ఐ థాట్ లైఫ్ని బాగా కలర్ఫుల్గా చేస్తుంది కళలు కాబట్టి. మేము ఇందాక వస్తూ ఉంటే ఇంట్లోకి బయట సరస్వతీదేవి విగ్రహం కనబడింది, చాలా అద్భుతంగా అంటే చాలా కళగా ఉన్నారు అమ్మవారు. అండ్ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు కూడా సరస్వతి కటాక్షం చాలా విపరీతంగా ఉన్నట్టుగా అనిపించింది. థ్యాంక్ యూ. దానికి 100% కారణం మా అమ్మ, బికాజ్ చిన్నప్పుడు పిల్లల్ని ఏ డైరెక్షన్లో తీర్చిదిద్దాలన్నది డిసైడ్ చేసేది పేరెంట్స్లో మెయిన్గా తల్లి కదా. సో ఎందుకంటే మాది పరంపరగా అలా జనరేషన్స్లో కళ ఉన్న ఫ్యామిలీ కాదు, ఇటు ఏదో నేర్చుకుంటారు కానీ ప్రొఫెషనల్గా ఒక మంచి లెవెల్కి తీసుకుని వెళ్ళడం అనేది నేనే ఫస్ట్ జనరేషన్. అది కాకుండా ఇట్స్ నాట్ లైక్ ఏదో చాలా కంఫర్టబుల్గా చిన్నప్పటి నుంచే ఉన్నామని కూడా కాదు. సో చిన్నప్పటి నుంచి మా ఫాదర్ మదర్ ఇద్దరు కూడా బాగా కష్టపడి వచ్చిన ఫ్యామిలీ. అలాంటప్పుడు పిల్లలకి కళలు నేర్పించాలి అని అనుకోవడం కొంచెం రేరే, ఎందుకంటే బాగా ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరన్నా సరే మనం ఏదో కష్టపడి చదువుకున్నాము, ఉద్యోగాలు చేసుకుంటున్నాము, మన పిల్లలు కూడా ఆ సేఫ్ కెరియర్లో పెట్టాలి, ఏ ఇంజనీరింగో మెడిసిన్ చదివించేస్తే వాళ్ళ కెరియర్ సెట్ అయిపోతుంది, సేఫ్గా ఉంటారు, ఎకనామికల్గా సేఫ్గా ఉంటారు, ఆర్థిక పరిస్థితుల్లో ఎప్పుడు రిస్క్ రాదు అని అనుకుంటారు. అలాంటప్పుడు ఒక రిస్క్ తీసి పర్లేదు మనం కష్టపడన్నా సరే పిల్లలకి కళలు నేర్పిద్దామని అనుకొని ఆ వెంచర్ స్టార్ట్ చేసింది 100% మా తల్లి. మదర్ మీరు అన్నట్టు ఇంట్లో కూడా ఒక కటాక్షం కనిపిస్తుందంటే అది డెఫినెట్గా నేను ఎప్పుడు అంటాను, ఇల్లు ఎవరన్నా కట్టచ్చు బట్ ఆ ఇంటికి క్యారెక్టర్ తీసుకురావడం తల్లి, ఆ ఇల్లు వైబ్రేషన్ ఎలా ఉంది, ఆ ఫీల్ ఎలా ఉంది, ఆ డెఫినెట్గా తల్లి. వివాహానంతరం మీరు మెట్టినింటికి వెళ్ళిన తర్వాత ఎలా యాక్సెప్ట్ చేస్తారు మీ ఇన్లాస్ మిమ్మల్ని? అంటే మీరు కూడా ఆర్టిస్ట్ ఎస్పెషలీ, ఎవరైనా సాఫ్ట్వేర్ లేకపోతే డాక్టర్ అటువంటి కోడల్ని తీసుకురావాలి అని అనుకుంటారు, మరి మిమ్మల్ని ఎలా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు? అది నా భాగ్యం యాక్చువల్లీ, బికాజ్ లక్కీగా ఏంటంటే మా వారు నా కెరియర్ ఒక డిఫరెంట్ కెరియర్, అంటే మా వారి కెరియర్ అంతకన్నా డిఫరెంట్ కెరియర్, హీఈస్ అ పాలిటిషియన్. ఓకే. సో అలాంటప్పుడు అందులో ఇండియాలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అంటే పాలిటీషియన్స్ అంటేనే అందరూ ఒకలా చూస్తారు యాక్చువల్లీ, ఓ అని.
అలాంటి దాంట్లో చాలా ప్రిన్సిపుల్డ్గా ఓకే చాలా కష్టపడి ఏ కొంచెం ఇటు అటు తేడా రాకుండా మారల్స్ అండ్ వాల్యూ సిస్టమ్స్ ఆనెస్టీతో చెయ్యాలి అని ఉన్నాయి. యంగర్ జనరేషన్లో పాలిటిషియన్స్ చాలామంది తయారవుతున్నారు, ఆ సెట్లో మా వారు ఒకరు. సో అండ్ వాళ్ళది ఏంటంటే ఆల్మోస్ట్ 3-4 జనరేషన్స్ నుంచి వారి ఫ్యామిలీలో అందరూ డిఫరెంట్గా థింక్ చేసే ఫ్యామిలీ. సో వారు హీజ్ చక్రవర్తి రాజగోపాలాచారి గారు, రాజాజీ అని వారి మునిమనవడు. సో వాళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే రిస్క్ కరెక్ట్ మంచి విషయాలకి రిస్క్ తీసుకోవడానికి భయపడరు, ఎందుకంటే భారతదేశం ఫ్రీడమ్ కోసమని 15 సంవత్సరాలు ఆల్మోస్ట్ జైల్లో ఉన్న ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీ కాబట్టి మా ఇన్లాస్ ఇంట్లో అందరికీ కూడా మనం ఒక మంచి విషయం చేస్తున్నాము అంటే దాంట్లో రిస్క్ తీసుకోవడానికి భయపడాల్సిన పని లేదు. సో ఇట్స్ ఓకే, కష్టపడినా సరే ఏంటి ఆ కష్టాలు చిన్న చిన్న విషయాల్లో ఉంటాయి, బట్ అంతకుమించి మనం చేసే ఒక గోల్ మంచి గోల్ కాబట్టి పద చేద్దాము అని ఆ ఒక మైండ్ సెట్ ఉన్న హస్బెండ్ దేవుడి దయ వల్ల నాకు దొరకడం. సో ఇట్స్ స్మూత్ అన్నమాట. అంటే మనం యూజువల్గా ఆర్టిస్ట్కి అందరికీ ప్రాబ్లం ఉంటుంది, మనం చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అవును, ఇప్పుడు చిన్న విషయం ఇప్పుడు కాన్సర్ట్స్ పర్ఫార్మెన్స్ ఆపర్చునిటీస్ అన్నీ సాటర్డే సండేస్లో ఎక్కువ ఉంటాయి. అవును, అలాంటప్పుడు వాళ్ళకి కొంచెం ఫీల్ అవుతారు అదేంటబ్బా మనం 5 డేస్ జాబ్ చేసి వస్తే వీకెండ్ తన వెళ్ళిపోతుంది అని. అలాంటి ఇష్యూస్ నాకు దేవుడి దయ వల్ల కూర్చోపెట్టి వాళ్ళని ఒప్పించడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అటువంటి సిచ్యువేషన్ లేదు, బికాస్ ఆయన కూడా అలాగే ఒక అన్ఎక్స్పెక్టెడ్గా థింగ్స్ బిజీ లైఫ్ స్టైల్ అందులో ఒక రొటీన్ ఉండదు. అవునవును, ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే వర్క్ ఉంటుందో ఏకంగా ఒకేసారి ఉంటుంది. సో ఇట్స్ ఓకే అండ్ బేసిక్గా అండర్స్టాండింగ్ ఏంటంటే వారికి కూడా హీ థింగ్స్ ఓకే మా ఆవిడ చేసేది షీఈస్ డూయింగ్ అ గుడ్ జాబ్ అని ఆ మైండ్ సెట్లో ఆ పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది కాబట్టి బాగా సపోర్ట్ చేస్తారు. దేశ విదేశాలకు వెళ్ళినప్పుడు మీరు అక్కడ ప్రదర్శన చేసినప్పుడు ఎటువంటి ప్రశంసలను అందుకున్నారు, అంటే మీకు బాగా నచ్చినటువంటి ప్రశంసలు? ఇంట్రెస్టింగ్ అన్నమాట, బికాజ్ అక్కడ వెళ్ళినప్పుడు మీకే తెలిసినట్టు ఎస్పెషలీ ఈ మధ్య లాస్ట్ ఒక 10 సంవత్సరాల్లో అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా బాగా చేంజ్ అవుతూ ఉన్నారు. అవును, ఆ చేంజెస్ కొన్ని పాజిటివ్ కొన్ని వేరేలాగా ఉంటాయి, బట్ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చినప్పుడు వాట్ ఐ ఫెల్ట్ ఇస్ అక్కడున్న ఇండియన్ ఆడియన్సెస్కి పర్ఫామ్ చేయడం అనేది అదొక ఎత్తు, అక్కడున్న ఫారిన్ ఆడియన్సెస్కి పర్ఫామ్ చేయడం అనేది అది వేరు. సో అక్కడున్న ఫారిన్ ఆడియన్స్కి మనం పర్ఫామ్ చేయడం అన్నప్పుడు బాగా మన బ్రెయిన్ని బెంచ్ చేయాల్సి వస్తుంది, బికాజ్ మన ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ని కాంప్రమైజ్ చేయడానికి మనకు మనసు ఒప్పదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి అది రీచ్ అవ్వాలి కదా, వాళ్ళకి నచ్చినట్టు. సో మనం ఎక్కడ మాడిఫై చేద్దామా అన్నది మనకు ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఇప్పుడు మన ట్రెడిషనల్ ఏదో జతులు కానీ సంగతులు కానీ అవి అయితే మనం మానేయలేము. సో సబ్జెక్ట్స్ కొంచెం చేంజ్ చేయడం. సో ఇప్పుడు ఒకసారి ఐ డిడ్ మ్యాక్బెత్. ఓ, ఇన్ఫ్యాక్ట్ ఆ పర్ఫార్మెన్స్ నేను ఇక్కడ నుంచి యూఎస్కి వెళ్ళేటప్పుడు ప్లాన్లో లేదు. అట్లాంటాలో ఒక పర్ఫార్మెన్స్ మన ట్రెడిషనల్ ఇండియన్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఫుల్ మన అమెరికన్ ఇండియన్ ఆడియన్సే. సో వాళ్ళకి మన ట్రెడిషనల్ ఐటమ్స్ చేశాను, ఆ పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఆ పర్ఫార్మెన్స్లో ఒక ఆవిడ వచ్చారు, ఆవిడ షీ వాజ్ ద అక్కడ యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అన్నమాట. ఓకే, సో ఆవిడ షీ సార్ నాకు హార్డ్లీ ఒక 10 డేస్ నోటీసే, మీరు మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ రండి, ఆ వీకెండ్ నాకు కాన్సర్ట్ లేదనమాట. సో షీ సార్ ఆ వీకెండ్ మీరు ఫ్రీగా ఉంటే మీరు ప్లీజ్ కమ్ బ్యాక్ టు అట్లాంటా వేరే ఊరు వెళ్ళి కమ్ బ్యాక్ అండ్ మా స్టూడెంట్స్కి చేద్దాం. సరే ఒప్పేసుకున్నాను కానీ బట్ వాట్ టు డూ, వాళ్ళు కృష్ణుడు ఎవరో తెలియదు రాముడు ఎవరో తెలియదు. సో అలా అనుకుని ప్లస్ దే ఆర్ లిటరేచర్ స్టూడెంట్స్ అక్కడ. ఓకే, సో అలా అనుకుని లేడీ మ్యాక్బెత్ క్యారెక్టర్ తీసుకొని అప్పటికప్పుడు మ్యూజిక్ కంపోజ్ చేసి లిరిక్స్ అయితే వాళ్ళకి అర్థం అవ్వడం కష్టం, తెలుగన్నా సరే ఏదన్నా సరే. సో ఫుల్లీ మ్యూజికల్ పెట్టుకుని దానికి సూటబుల్గా ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ల ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ జతీస్, కొంచెం అలా ఆలాపన మా సింగర్ చేత, నేను డాన్స్ చేశాను కాబట్టి మా సింగర్ చేత కొంచెం దానికి సెట్ చేయించి ఒక 1/2 అవర్ ప్రొడక్షన్ లాగా అండ్ నేను సోలో. సో 3-4 క్యారెక్టర్స్ అన్నప్పుడు ఇప్పుడు మన ఆడియన్స్కి అర్థం అలవాటు పడారు వాళ్ళు. అవునవును, సో ఒక సోలో డాన్సర్ కూడా ఇటు కృష్ణుడు అటు అర్జునుడు చేస్తే దే అండర్స్టాండ్, అక్కడ వాళ్ళకి దే ఓన్ టక్కు మన వాళ్ళకి అర్థం కాదు. సో అలా అండి కాస్ట్యూమ్లో కొంచెం మార్పులు, బట్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ అక్కడ అమెరికాలో ఉన్నాను కాబట్టి ఎక్కువ చేయడానికి లేదు. సో అలా బాగా బ్రెయిన్కి వర్క్ ఇచ్చి టక్ టక్కుమని ఆ ఇంప్రొవైజ్ చేయడం, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. వావ్, మ్యాక్బెత్ అంటే షేక్స్పియర్ అండ్ కదా, సో అండ్ ఆ ట్రాజెడీ క్యారెక్టర్స్ తీసి చేయడం అనేది వీ నీడ్ మోర్ సపోర్ట్ ఆన్ ద స్టేజ్ ఇన్ ద సెన్స్ మనకి లైటింగ్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ప్రాప్స్ కానీ సౌండ్లో ఎఫెక్ట్స్
అక్కడ లైవ్ మ్యూజిక్, మా నాతో ఉన్న మ్యూజిషియన్స్ నలుగురు. సో ఆ నలుగురు అండ్ అన్ని మన ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ మళ్ళీ మృదంగం అవి ఇవి. సో ఆ చే ఆ మ్యూజిషియన్స్ చేత ఈ ఎఫెక్ట్ తీసుకురావడం అనేది మంచిది, బ్రెయిన్కి ఛాలెంజ్ అన్నమాట. ద్రౌపది వస్త్రాపహరణం ఆ డాన్స్ పీస్ మీరు చేసినప్పుడు కంటనీరు పెట్టని వాళ్ళు ఉండరు, ప్రేక్షకులంతా కూడా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. మరి అంత చక్కటి రసానందాన్ని కలిగించేటువంటి అంశం ప్రదర్శించాలంటే ఏం చేయాలి? దాని ముందే ఐ షుడ్ షేర్ వై అది ఎఫెక్టివ్గా వస్తుందంటే, బికాజ్ ఇప్పుడు డాన్స్ నేర్చుకుంటాము అందరం గురువుల దగ్గర నేర్చుకుంటాము, మూమెంట్స్ అయితే గురువుల దగ్గర నేర్చుకోవచ్చు, బట్ ఆ మూమెంట్స్ వెనకాల ఉన్న సెంటిమెంట్ అది మనకు ఓన్గా రావాలి. బట్ అది ఓన్గా రావాలంటే ఇప్పుడు మనం ఎవరు అంత జీనియస్ కాదు సడన్గా మనకు ఆ సెంటిమెంట్ ఇక్కడ రావడానికి. సో దానికి కూడా ఐ వుడ్ సే, ఇన్ఫ్యాక్ట్ నేను నా స్టూడెంట్స్కి కూడా చెప్తుంటాను, వాళ్ళ పేరెంట్స్కి ముఖ్యంగా చెప్తుంటాను, ఇప్పుడు గజేంద్ర మోక్షం, ద్రౌపది వస్త్రాపహరణం ఇవన్నీ చేస్తుంటాం, కానీ పేరెంట్స్ హ్యావ్ టు హెల్ప్ ద చిల్డ్రన్ ఆ డైరెక్షన్లో. ఇప్పుడు చిన్నప్పుడు నాకు గుర్తుంది బాగా, ఇప్పుడు చిన్న చిన్నవి ఇప్పుడు బాలలీలలు కానీ కృష్ణ దానికి రెలవెంట్ శ్లోకాలు కానీ, లేక తమిళ్లో ఇక్కడ ప్రబంధం నుంచి ఆ పాశురాలు కానీ అవన్నీ తీసి తీసి అమ్మ ఇంట్లో షీ యూజ్ టు మేక్ అస్ రీడ్, చదవండి. అదప్పుడు చిన్నప్పుడు ఏదో అమ్మ చదవమని చెప్తుంటే చదువుతాం, కానీ దాంట్లో ఉన్న సెంటిమెంట్ ఏంటో అనేది అది ఎదిగే కొద్దీ మనకు కొంచెం అది ఆల్మోస్ట్ ఒక ఫిల్మ్ లాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఆ సెంటిమెంట్ మనకి ఇంటర్నల్లో వెళ్ళిన తర్వాత ఎక్స్ప్రెషన్ వచ్చేది కొంచెం. భక్తి భావం పూర్తిగా ఉంటేనే మనం రసానందాన్ని అందించగలుగుతాం. అది మనం సడన్గా స్టేజ్ మీద వెళ్ళే టైంలో మనం వీ కెనాట్, అది టాగుల్ కాదు, సడన్గా ఆన్ చేసి ఇప్పుడు ఆ భక్తి నాకు లోపల వచ్చేస్తుందంటే రాదు, అది మెల్లిమెల్లిగా కొంచెం సిస్టంలో వెళ్ళాలి కదా. సో దానికి డెఫినెట్లీ మై పేరెంట్స్ క్రెడిట్ ఇవ్వాలి.